నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం విలేకరుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జగిత్యాల జర్నలిస్ట్ నాయకులు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జగిత్యాల జిల్లా పాత్రికేయుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న విలేకరుల దుస్థితి దినదినాన గండంగా మారిందని అందుకే విలేకరులకు రక్షణ కల్పించాలని జగిత్యాల పట్టణంలోని స్థానిక తైసిల్ చౌరస్తాలో జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు కార్యదర్శి మోడపల్లి ప్రదీప్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్న వేణుగోపాలరావుపై శనివారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు కేవలం తనపై వార్తలు రాశాడనే నిపంతో ఈ దాడి జరిగిందని సదరు రిపోర్టర్ పేర్కొన్నారని వార్త రాసి దాడులకు దిగడం ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు రెండు రోజుల క్రితం దాడి జరిగిన నేటికి పోలీసులు కేవలం కేసు నమోదు చేశారని పేర్కొన్నారే తప్ప నిందితులను అరెస్ట్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు విలేకరులపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బాధిత విలేకరికి న్యాయం జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని పేర్కొన్నారు वाट समय रैलवे पास समस्या परकर कनेक सतम जर्नलिस्ट दाड़ी इवा मुद्दे रावे प्रभुत्व वैफल्या प्रधान कारण भाव सदर्भंगे डिमेंड जन जगीचाल मेटी संबंधी जर्नलिस्ट मीद जगह दाड़ी केवल केस यावत् सामजा की पुलिस जिला भास्कर विज्ञप्ति केस नमो प्रति दाड़ कारण प्रति अरेस्ट मुख्यमंत्री केसीआर ఆశీర్వాదంతో మహబూబాబాద్ రూపురేఖలు మారిపోయాయని గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు మహబూబాబాద్ లోని ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన నిర్మాణాలు పూర్తి అయిన రెండు పడకల గదుల ఇళ్లను పరిశీలించారు అనంతరం మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో వైద్య కళాశాల నూతనంగా పీజీ ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటులతో మహబూబాబాద్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని అన్నారు సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల నిధులతో మహబూబాబాద్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని వచ్చే 6 నెలల్లో మహబూబాబాద్ రూపురేఖలు మారుతాయని అన్నారు కళాశాల భూమి కావాలి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు కలిసి మహబూబాబాద్ లో కొన్ని స్థలాలను వాళ్ళకి చూపించడం వాళ్ళు ఇది బాగుంది అని చెప్పి దీన్ని ఒప్పుకోవడం కోరుకోవడం జరిగింది దీంతో పాటు ఇప్పుడే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మహబూబాబాద్ లో నిరుపేదల కల త్వరలో నెరవేరబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రామచంద్రపురం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు మిగిలిన ఇళ్లను కూడా పూర్తి చేయడానికి త్వరలో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించుకుంటాం రామచంద్రపురం లో మొన్ననే गौरव मुख्यमंत्री गारी आशीस्सुल तो कृषि तो ट्राइबल वेलफेयर गुरुकुलम फर् गर्ल्स आड़पिल्लकु संबंधी पूर्ति स्थाई गुरुकुल पाठशाला वच्चिंदी दानी रामचंद्रपुरम लो निर्माण चेयालनी इकड़ा इंजीनियरिंग कॉलेज विथ रेसिडेंशियल अंड पीजी सेंटर नी कूडा इकड़ इव्वालनी अनुकुंटुन्नाम పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఓదెల గ్రామానికి చెందిన కణికిరెడ్డి హాసిని 3 సంవత్సరాల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలికపై కుక్కలు దాడి చేశాయి బాలిక ఎడమ చెంపపై గాయాలయ్యాయి దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తం అవడంతో బాలికను విడిచి వెళ్లిపోయాయి అదే విధంగా ఐకేపీ కార్యాలయంలో అకౌంట్ గెన్గా విధులు నిర్వహిస్తున్న కొట్టె భవాని అనే మహిళపై దాడి చేయగా ఎడమ కాలుకు 3 చోట్ల గాయాలయ్యాయి అదే విధంగా పంచాయతీరాజ్ ఏఈ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న సాత్రు మహేష్ ను మరియు ములుగు కొమరయ్యలపై దాడి చేయగా వారు వెంటనే ప్రభుత్వ ఆర్మీ కేంద్రానికి వచ్చి కుక్కకాటు ఇంజెక్షన్ చేయించుకున్నారు కణిగిరి హాసిని అనే బాలికను పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి పంపించినట్లు ఓదెల ప్రధాన వైద్యులు తెలియజేశారు ఆ కుక్కలేమైనా ఎలాంటిదైనా చర్య సర్పంచ్ గారి తీసుకోగలరు తీసుకొని సంపేయగలరు ఈ రోజు మా మనవరాల తోటి నలుగురిని కర్చింది डॉक्यूमेंट केसेस डॉक्यूमेंट केसेस जो प्रज
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ స్థానిక గారమ్మ కాలనీలో స్థానిక అవసరాల కోసం కేటాయించిన భూమిని ఆక్రమణకు గురైందని కాలనీవాసులు స్థలం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్కి సమాచారం ఇవ్వడంతో ఆయన స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ప్రశాంత్ మాట్లాడుతూ గారమ్మ కాలనీలో ఆక్రమణలు జరుగుతున్నాయని ఆ స్థలంలో ఆక్రమణలు అడ్డుకోవడం జరిగిందని అన్నారు. గతంలో 60 సెంట్లుగా ఉన్న భూమిని కొంతమంది కేటాయించి 25 సెంట్ల భూమిని మిగిలిందన్నారు. కాలనీవాసులు అందరూ ఒక తాటిపైకి వచ్చి స్థలం కాపాడుకోవడానికి చెందలు వేసి అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. అధికారుల నుంచి అన్ని అంగీకార పత్రం ఉన్నాయని దాని పరిరక్షణకు అందరం ఒక తాటిపై ఉంటామన్నారు. కాలనీ మహిళ ధనలక్ష్మి మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. పిల్లలు ఆడుకోవడానికి కేటాయించిన స్థలంలో ఎవరో పెద్ద మనుషులను పెట్టి వేసి ఆక్రమణ చేస్తున్నారని తెలిపారు. పిల్లల కోసం కేటాయించిన స్థలంలో వారికే ఉండేలా చూడాలన్నారు. కాలనీ స్థానిక గారమ్మ కాలనీలో ఈరోజు ఆక్రమణలు జరుగుతున్న విషయం తెలుసుకొని గాలిని కాలనీ వాసులు అందరూ కూడా ఈరోజు ఆ ప్లేస్కి వచ్చి ఈ ఆక్రమణను అడ్డుకోవడం జరిగింది. ఇది గతంలో 60 సెంట్లుగా ఉన్నటువంటి సామాజిక అవసరాల నిమిత్తం 60 సెంట్లు. నమస్కారం అండి. గారం కాలనీ నివాసులు, నేను మాట్లాడుతున్న నా పేరు ధనలక్ష్మి. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము. ఇదే కాలనీలో నివసిస్తున్నాము. చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. పిల్లలందరికీ ఆడుకోవడానికి ఈ స్థలం ఇక్కడ ఉండేది. చాలా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిన పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఆడుకోవడం జరిగింది. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఉన్న ఏకుల పోతమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. తరువాత అశ్వరావుపేట గ్రామంలోని జమ్మగూడెం గ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అశ్వరావుపేట మండలంలో కార్యకర్తలతో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి అశ్వరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కంప్లీట్ చేసి కంటిన్యూషన్ ఎప్పటికప్పుడు ఉండడం వల్ల మనము లోకల్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ ని ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నేడు ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూనిట్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం వేములకొండ గ్రామంలో ఇటీవల ఓ మహిళ మెడలో నుంచి పుస్తుల తాడు ఎత్తుకెళ్లిన దొంగలను వలికొండ పోలీసులు చాకచక్యంగా అతి చేరువ సమయంలోనే పట్టుకున్నారు. వలికొండ మండలంలో వ్యవసాయానికి ఇతర కూలి పనులకు వెళ్తున్న మహిళతో పాటు ఒంటరిగా ఓ మహిళను టార్గెట్ చేస్తూ మహిళ మెడలో ఉన్న బంగారపు ఆభరణాలను ఎత్తుకెళ్లుతున్న దొంగలు ఇద్దరు రామన్నపేట మండలానికి చెందిన వారిగా వలికొండ పోలీసులు గుర్తించారు. వలిగొండ మండలం నాగారం రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైరబోయిన వినయ్, మేకల సంపత్లు ఇద్దరు అనుమానితులుగా ఉండటంతో దొంగల్ని ఇద్దరిని విచారించగా వేములకొండలో చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నట్లు పోలీసులు మీడియాతో తెలిపారు. నిందితుల నుండి 70,000 విలువగల బంగారు పుస్తల తాడును స్వాధీనపరుచుకున్నట్లు డీసీపీ ఎం రాజేష్ చంద్ర మీడియాతో తెలిపారు. ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు చేశారని ఆరోపిస్తూ సోమవారం కొంతమంది దరఖాస్తుదారులు దేవరకొండ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి ఇళ్ల నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన ఆందోళనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందించి ఇక్కడికి వచ్చి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అర్హులైన మా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజించేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆప్కీ అవాజ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి, ఆప్కీ అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని ఆప్కీ అవాజ్ కార్యాలయంలో
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 30 31వ తేదీలలో ఆప్కి అవాజ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఆప్కి అవాజ్ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేకత ఉందని, నేటి పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేయడం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ పెంచుకోవడం కోసం ఆప్కి అవాజ్ రాష్ట్ర మహాసభలు తోడ్పడతాయన్నారు. రాజ్యాంగపరంగా ముస్లిం మైనార్టీలకు రావాల్సిన హక్కుల కోసం ఎన్నికల రూపంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కోసం మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఆప్కి అవాజ్ ముందుకు పోతుందన్నారు. ఈ మహాసభలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆప్కి అవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఆరిఫ్ ఖాన్, నగర అధ్యక్షులు అబిద్ హుసేన్ పాల్గొన్నారు. మనకు పాలించేటువంటి పాలకులు నోరెత్తి మాట్లాడనటువంటి దాఖలాలు లేకుండా పోలేదు. ఎక్కడే కానీ ఒక్క మాట అంటే ఒక మాట కనుక మన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేకపోతుంది. ఒక విధంగా మైనార్టీలకు సంబంధించినటువంటి వర్క్ భూములు అక్రమాలు జరుగుతుంటే, వాటికి పోలీసు పహరాల మధ్య నిర్మాణాలు జరుగుతుంటే, వాటికి అడ్డుగుండ్రులు ఉన్నటువంటి మైనార్టీల పైన కేసులు పెట్టారు. అదేవిధంగా ఖమ్మం, నెలగొండ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం, నెల్లూరు, కడప లాంటి ప్రాంతాల్లో అనేక విధంగా వర్క్ భూములు అక్రమాలు జరుగుతుంటే మైనార్టీలకు సంబంధించినటువంటి మైనార్టీ మినిస్టరే స్వయంగా దాంట్లో ఫాలో అవుతున్నారు. వీటన్నిటినీ ఈరోజు విద్యాపరంగా కానీ, ఈరోజు విద్యా ముస్లింల విద్యకు బడ్జెట్లో కేంద్రంలో బడ్జెట్ కేటాయించకపోవటం మరీ అన్యాయం. అదేవిధంగా రేపు ఈ నెలలో ప్రారంభమవుతున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీల కోసం మైనార్టీ బడ్జెట్ను ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలి. విద్యాపరంగా విద్య కోసం అంటున్నారు అన్న జగన్. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు, అధికార బలంతో గెలిచే ప్రయత్నం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ల వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాలంటీర్లు ఓటర్లకు ప్రత్యక్షంగా స్లిప్పులు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని, జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన చేసి ఆ సంపాదన అంతా మళ్లీ ఎన్నికల్లో వ్యయం చేసి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈ 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ముఠా కట్టుకున్నారని, రాష్ట్రానికి పూర్తిగా అప్పులు పాలు చేసి ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అక్రమ సంపాదనతో ఓటర్లను కొనే ఆలోచన తప్ప మంచి చేసి ఓట్లు వేయించుకునే ఆలోచన లేదని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, యువకులు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడాన్ని చూస్తుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని సంకేతంగా భావిస్తున్నామన్నారు. నిన్న ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న పోలింగ్ స్టేషన్ లో అందరికి నమస్కారం అమ్మా. తర్వాత ముఖ్యంగా నిన్న జరిగిన ఎలక్షన్, రామ్ గోపాల్ రెడ్డి గారు కంటెస్ట్ చేసిన పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ గురించి, తర్వాత నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే పులివెందులకు సంబంధించిన వాళ్ళు ఎంత ఇదిగా అందరూ కూడా ప్రతిఘటించారో, ఫైట్ చేశారో, తర్వాత వాళ్ళందరికి. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ పంచమ వార్షికోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, దేవతా స్థాపన, నిత్యహోమం, బలిహారణం, పూజలు జరిపారు. కళ్యాణానికి పుస్తే మెట్టెలను గ్రామానికి చెందిన ఇల్లేందుల కృష్ణమాచారి అందజేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఎదుర్కోలు జరిపి పల్లకి సేవలను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, చక్రస్థానం జరిపి ఉత్సవాలను ముగించారు. భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో జంట హత్యల ఘటన కలకలం రేపింది. కర్నూలులోని చింతలమణి నగర్లో తల్లి కుమార్తెను కత్తులతో నరికి హత్య చేశారు. ఈ దాడిలో ఇంటి యాజమాని వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో రుక్మిణీదేవి, రమాదేవులు మృతి చెందారు. వెంకటేశ్వర్లు గాయాలతో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు రుక్మిణీదేవి వివాహమే కారణమని చెబుతున్నారు. రుక్మిణీదేవి భర్త శ్రావణ్ కుమార్ ఈ హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రావణ్ కుమార్ రుక్మిణీదేవికి 14 రోజుల క్రితం వివాహమైంది. ఈ హత్యకు నవవధువు, వరుడు మధ్య వివాదంతో కుటుంబ సభ్యులు గొడవపడంతో కూరగాయల కత్తితో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరియు రమాదేవి అనే ఆవిడని వాళ్ళ ఇంట్లో సమస్యల కారణంగా చంపడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఎవరు చనిపోయారో రుక్మిణి, వాళ్ళ ఫాదర్ కూడా వెంకటేష్ కూడా తీవ్ర గాయాలైనాయి, కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కేవలం 14 డేస్ మాత్రమే అయింది. వాళ్ళకి ఇంకా పూర్తి కాలం తెలియాల్సి ఉంది. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మడతెలుగు టీవీ న్యూస్.